ఈరోజు సిట్ ఆఫీస్కి వెళ్ళాను నేను. అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు. వాటి అన్నిటికీ సమాధానం చెప్పాను. కెల్విన్ ముఠాతో నాకు పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. బేసికల్గా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ఎనీథింగ్ ఇల్లీగల్, నాట్ ఓన్లీ డ్రగ్స్, నేను ఎప్పుడు చేయను. ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు, చేయను కూడా. అండ్ ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా సినిమాలు తీసాను నేను డిపార్ట్మెంట్ గురించి. జర్నలిస్టుల మీద ప్రేమతో నేను ఇజ్రామ్ అనే సినిమా తీసాను నేను. కానీ నాకు చాలా బాధగా ఉంది, వాళ్ళ అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్సే. నేను 1 on 1 కలుస్తాం, మేమందరం మాట్లాడుకుంటాం, కాఫీ తాగుతాం. ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు అని టైం కమ్స్ లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కట్టుకథలు చేసి ఏవో 1/2 hour ప్రోగ్రామ్లు చేసి నిజంగా చెప్పాలంటే జీవితాలు నాశనం చేశారు. మా అమ్మ, నా వైఫ్, నా పిల్లలు, అన్నదమ్ములు 4 రోజుల నుంచి ఏడుస్తున్నారు. నేనే కాదు, చాలా కుటుంబాలు అందరూ. నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది, ఎందుకంటే అందరూ తెలుసు, రేపు మళ్ళీ మనం కలుస్తాం కూడా, బట్ చాలా డిస్టర్బ్ చేశారు. ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసులో డిసైడ్ చేస్తారు.